ఇక్కడ కనిపించే ప్రదేశం పేరు జెరూసలం. ఇది ఇజ్రాయెల్లోని యూదులకు, పాలస్తైన్లోని అరబ్ ముస్లిమ్స్కు ఒక పవిత్రమైన స్థలం. ఇజ్రాయెల్, పాలస్తైన్ రెండు దేశాలు జెరూసలంను తమ క్యాపిటల్ సిటీగా ప్రకటించాయి. ఎందుకు జెరూసలం ఇజ్రాయెల్, పాలస్తైన్ దేశాలకు అంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలుసుకోవడానికి 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. చరిత్ర పుట్టక ముందే జెరూసలం పుట్టింది అనొచ్చు. ఈ జెరూసలం ప్రదేశాన్ని వేరువేరు మతాల వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి 52 సార్లు అటాక్ చేశారు. 44 సార్లు ఆక్రమించారు. 23 సార్లు స్వాధీనం చేసుకున్నారు. 2 సార్లు ధ్వంసం కూడా చేశారు. లాంగ్ స్టోరీ షార్ట్ అన్నట్లుగా జెరూసలం హిస్టారికల్ డైమెన్షన్ తెలుసుకోవడానికి 2000 వెళ్ళాలి. ఫస్ట్ జెరూసలం అనే ప్రదేశాన్ని గుర్తించింది ఈజిప్షియన్ రాజ్యంలోని టెక్స్ట్లు. అప్పుడు జెరూసలం పేరు రొసాలిమంగా గుర్తించారు. ఈ టైంలో క్రిస్టియన్స్ నమ్మే క్రిస్టియన్ రిలీజన్ కానీ, ముస్లిమ్స్ నమ్మే ఇస్లాం రిలీజన్ కానీ, యూదులు నమ్మే జుడైజం రిలీజం కానీ ఇంకా పుట్టలేదు. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది 750 ఇక్కడ కనిపిస్తున్న రాజ్యాలలో నార్త్ సైడ్ ఉండేది అస్సిరియన్ ఎంపైర్, సౌత్ సైడ్లో ఈజిప్షియన్ రాజ్యం. ఈ రెండు రాజ్యాల మధ్యలో చిన్న చిన్న కింగ్డమ్స్ ఉండేవి. ఆ కింగ్డమ్స్లో ఒకటి జుడా కింగ్డమ్. దానికి క్యాపిటల్ సిటీనే జెరూసలం. అప్పట్లో అక్కడున్న ప్రజలు చాలామంది చాలా దేవుళ్ళని నమ్మారు. అందులో ఒక దేవుడే యెహోవా. అప్రాక్సిమేట్గా 700 ఆ టైంలో అస్సిరియన్ ఎంపైర్ ఈజిప్ట్ అండ్ జుడా రాజ్యాన్ని ఇంక్లూడింగ్ జెరూసలంతో పాటు ఆక్రమించింది. ఇక 100 వరకు జెరూసలం అస్సిరియన్ రాజ్యం కంట్రోల్లోనే ఉండేది. 612 దీన్ని బ్యాబిలోనియన్ రాజ్యం ఆక్రమించింది. ఇక జెరూసలం బ్యాబిలోనియన్ రాజ్యం కంట్రోల్లో వచ్చేసింది. కానీ జెరూసలంలోని కొంతమంది ప్రజలు బ్యాబిలోనియన్ రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కానీ ఆ తిరుగుబాట్లను బ్యాబిలోనియన్ ఎంపైర్ సక్సెస్ఫుల్లీ అణిచివేసింది. దీంతో చాలామంది జెరూసలం నుండి వలసలు వెళ్ళిపోయారు. 529 అకమినిడ్ పర్షియన్ ఎంపైర్ బ్యాబిలోన్ రాజ్యాన్ని ఆక్రమించింది. అకమినిడ్ రాజ్యానికి రాజు సైరస్ 2, ఇతన్ని సైరస్ ద గ్రేట్ అని పిలిచేవారు. మొదటగా ఈ రాజు చాలామంది ప్రజలకు జుడాయిజం మతాన్ని పాటించడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. వలసలు వెళ్ళిపోయిన జుడాయిన్స్ ప్రజలు తిరిగి జెరూసలంకు రావడానికి ఎంకరేజ్ కూడా చేశాడు. పర్షియన్ రాజు జెరూసలంను బాగా డెవలప్ చేశాడు. ఇక్కడే జీవిష్ కల్చర్ రూట్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. యుద్ధాల వల్ల పడిపోయిన జెరూసలం గోడల్ని రిపేర్ చేయించాడు. సోలమాన్ అనబడే టెంపుల్ను కట్టించాడు. ఈ టెంపుల్ను ద ఫస్ట్ టెంపుల్ ఆఫ్ జెరూసలం అంటారు అని యూదులు నమ్ముతారు. తోరా అనబడే ఒక స్క్రిప్ట్ కూడా రాయబడింది. తోరా అంటే మోసస్ రాసిన గ్రంథం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లా ఆఫ్ గాడ్. ఇక 334 గ్రీక్ మ్యాసిడోనియన్ రాజు అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని ఊర్ల మీద ఊర జంతువులా పడ్డాడు. పర్షియాను ఓడించి జెరూసలంను ఆక్రమించాడు. యూరోప్ నుండి అప్పటి ఇండియన్ సబ్ కాంటినెంట్ బార్డర్ వరకు అలెగ్జాండర్ ఆక్రమించాడు. కానీ ఇండియన్ కింగ్ పోరస్ అలియాస్ పురుషోత్తం రాజుతో యుద్ధం తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అలెగ్జాండర్ చనిపోయాడు. అలెగ్జాండర్ తర్వాత జెరూసలంను పాలించడానికి రాజు లేడు. ఎందుకంటే అలెగ్జాండర్ చిన్న వయసులోనే చనిపోవడం వల్ల అతనికి వారసులు ఎవ్వరూ లేరు. ఇక అత్యంత పెద్దదైన అలెగ్జాండర్ రాజ్యాన్ని అతని కింద పనిచేసిన జనరల్స్ పంచుకున్నారు. జనరల్స్ అంటే సేనాధిపతుల పొజిషన్స్లో ఉండేవారు, లేదా యుద్ధాల్లో మంత్రులుగా ఉండేవారు పంచుకున్నారు. జెరూసలం ఉన్న జుడా రాజ్యం టోలమైక్ అనబడే సేనాధిపతి కిందకు వచ్చేసింది. ఇక్కడే కొంతమంది యూదు జాతికి చెందిన జీవిష్ కమ్యూనిటీ అలెగ్జాండ్రియా అనబడే ఒక సిటీలో సెటిల్ అయ్యారు. తోరా స్క్రిప్ట్ను గ్రీక్లో కన్వర్ట్ చేసుకున్నారు. దీని తర్వాత సెలుసిడ్ డైనస్ట్రీ జెరూసలంను ఆక్రమించింది. 63 సెలుసిడ్ రాజ్యాన్ని ఓడించి రోమన్ ఎంపైర్ జెరూసలంను ఆక్రమించింది. రోమన్ ఎంపైర్కు రాజు లిసియస్ అమ్లియోస్ రిగరస్. ఇతన్ని చరిత్రలో చాలా శక్తివంతమైన రాజుగా గుర్తించారు. ఈ రోమన్ ఎంపైర్లో ఇప్పటి ఫ్రాన్స్, బ్రిటిష్, ఇటలీ, జర్మనీ, యూరోప్ దేశాలు అండ్ కొన్ని అరబ్ దేశాలు ఉన్నాయి. రోమన్ ఎంపైర్కు వ్యతిరేకంగా యూదులు 2 తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లకు రోమన్ రాజుకి ఎక్కడో కాలి సొలొమాన్ టెంపుల్ను ధ్వంసం చేశాడు. చాలామంది యూదుల తలను నరికేశాడు. సో ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది, యూదులను యూరోపియన్ దేశాల వారు, ఎక్కువగా ఉన్న గ్రీక్ ప్రజలు ఎంత ఘోరంగా ట్రీట్ చేశారో. యూదులను జర్మనీ దేశానికి నియంత్రణ హిట్లర్ ద్వేషించడానికి పునాదులు ఇక్కడి నుండే పడి ఉంటాయి. సో బ్యాక్ టు జెరూసలం. రోమన్ రాజ్యం చేసిన రచ్చకు చాలామంది యూదులు జెరూసలం నుండి వేరే ప్రదేశాలైన రోమ్, యూరోప్, రష్యా దేశాలకు వలస వెళ్లారు. 400 పూర్తిగా రోమన్ ఎంపైర్ శకం ముగిసింది. జెరూసలం బైజాంటైన్ రాజ్యం కంట్రోల్లో వచ్చింది.
ఇదే టైంలో క్రిస్టియానిటీ రిలీజియన్ కూడా అప్పుడే బాగా ఎస్టాబ్లిష్ అయింది. జెరూసలంలో చాలా మట్టుకు యూదులు వలసలు వెళ్ళిపోయారు అండ్ జెరూసలం క్రిస్టియన్స్ అండ్ యూదులకు ఒక పవిత్ర స్థలంగా మారింది. జెరూసలం హ్యాస్ బికమ్ మోర్ లైక్ ఎన్ పిల్గ్రిమేజ్ టూరిస్ట్ సెంటర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద జూస్ అక్రాస్ ద వరల్డ్. క్రీస్తు శకం 600 వరకు జెరూసలం బైజాంటైన్ రాజ్యం కంట్రోల్లోనే ఉండేది. సరిగ్గా క్రీస్తు శకం 623 అరబ్ ఇస్లాం మతం మక్కాలో పుట్టి చాలా ఫాస్ట్గా ఒక పవర్ఫుల్ రిలీజియన్గా ఎదుగుతోంది. బైజాంటైన్ రాజ్యాన్ని ఓడించి జెరూసలంను ఆక్రమించి సుప్రీం పవర్గా మారుతుంది. జెరూసలంలో డోమ్ ఆఫ్ రాక్ అనబడే ఇస్లామిక్ మసీదును అరబ్ రాజు ఖలీఫ్ కట్టించాడు. సో ఇప్పుడు జెరూసలం జూస్కు, ముస్లిమ్స్కు అండ్ క్రిస్టియన్స్కు పవిత్ర స్థలంగా మారింది. జెరూసలం క్రీస్తు శకం 1099 వరకు అరబ్ రాజ్యమైన ఫాతిమిద్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. ఫ్రెంచ్ నుండి ద ఫస్ట్ క్రుసైడ్ పవిత్ర స్థలమైన జెరూసలంను అరబ్ పాలన నుండి తిరిగి ఆక్రమించడానికి వచ్చింది. క్రుసైడ్ అంటే ఒక రిలీజియస్ వార్. క్రిస్టియన్ రిలీజియన్ వారు జెరూసలంను ఆక్రమించడానికి అరబ్ ముస్లిమ్స్ పైన చేసిన ఒక యుద్ధం పేరే క్రుసైడ్. సింపుల్గా చెప్పాలంటే క్రుసైడ్ అనేది యూరోప్ నుండి కొంతమంది క్రిస్టియన్స్ జెరూసలంను తిరిగి క్యాప్చర్ చేయడానికి అరబ్ ముస్లిమ్స్ పైన చేసిన దండయాత్ర. ఈ యుద్ధంలో క్రుసైడర్స్ గెలిచారు. తిరిగి జెరూసలం క్రుసైడర్ కంట్రోల్లో వచ్చింది. ఈ జెరూసలంకు లార్డ్గా గాడ్ఫ్రే ఆఫ్ బులగ్నా ఎన్నికయ్యాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, నేను ముందే చెప్పినట్లు జెరూసలంలో చాలామంది క్యాప్చర్ రీక్యాప్చర్ చేశారు. ఈ కథలో చాలా ట్విస్ట్లు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. తిరిగి జెరూసలం దగ్గరికి వస్తే 1187 వరకు జెరూసలం క్రుసైడర్ కంట్రోల్లోనే ఉంది. ఇక్కడే ముస్లిమ్స్ అందరూ తమ హీరోగా పిలువబడే అల్ నజీర్ సలాహుద్దీన్ యూసుఫ్ బిన్ అయ్యూబ్ అలియాస్ సలాహుద్దీన్ ఎంట్రీ ఇస్తాడు. సలాహుద్దీన్ వార్ టాక్టిక్స్ టాప్ నాచ్లో ఉండేవి. సలాహుద్దీన్ క్రుసైడర్స్ యుద్ధం చేసి క్రుసైడర్స్ను చాలా టాక్టికల్గా ఓడిస్తాడు. సలాహుద్దీన్ అరబ్ ముస్లిమ్స్కు ఒక హీరో. ఇతన్ని ముస్లిమ్స్ ఒక్కటే కాదు, క్రిస్టియన్స్ కూడా పొగుడుతూ ఉంటారు. సలాహుద్దీన్ ఎలా ప్లాన్ చేసి క్రుసైడర్స్ను ఓడించాడు అనేది ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు క్రుసైడర్స్ వార్స్ గురించి ఇంకా బాగా క్లారిటీ రావాలంటే హాలీవుడ్ మూవీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ చూడండి. ఇక జెరూసలం 1243 వరకు అరబ్ ముస్లిమ్స్ కంట్రోల్లోనే ఉండేది. కానీ తర్వాత దీన్ని తిరిగి క్రుసైడర్స్ ఆక్రమించారు. 1260 జెరూసలం మమ్లుక్స్ రాజ్యం కంట్రోల్లో వచ్చింది. మమ్లుక్స్ నుండి ఒట్టోమన్ రాజ్యం కంట్రోల్లో 1516 వస్తుంది. ఇక్కడ మమ్లుక్స్ అండ్ ఒట్టోమన్ రెండు రాజ్యాలు అరబ్ ముస్లిమ్స్ రాజ్యాలే. 1516 నుండి 1917 వరకు జెరూసలం ఒట్టోమన్ రాజ్యం కంట్రోల్లోనే ఉండేది. ఈ టైంలో జెరూసలం పాలస్తైన్ అనబడే ఒక ఏరియా లోపల ఉండేది. ఎక్కువ కాలం జెరూసలంను పాలించింది ఒట్టోమన్ రాజ్యమే. ఇక్కడ ఒట్టోమన్ రాజులు యూరోప్ రష్యా నుండి తరిమివేయబడిన యూదులకు తమ రాజ్యంలో ఉండటానికి స్థలం ఇచ్చింది. ఒట్టోమన్ రాజ్యంలో యూదులను దిమ్మీలుగా పిలిచేవారు. దిమ్మి అంటే దేవుణ్ణి చావుని నమ్మని వారిని దిమ్మి అని పిలుస్తారు. ఒట్టోమన్ రాజులు యూదులపైన స్పెషల్ ట్యాక్స్లు వేశారు అండ్ యూదులు గన్స్ వాడటాన్ని, గుర్రాలపైన సవారీ చేయడాన్ని బ్యాన్ చేశారు. కానీ ఒట్టోమన్ రాజ్యంలో జీవిస్ కల్చర్ బాగా ఫ్లోరిష్ అయింది. ఒట్టోమన్ రాజ్యం ఉన్నప్పుడు పాలస్తైన్లో 90% ముస్లిమ్స్, 3% క్రిస్టియన్స్ అండ్ కేవలం 7% యూదులు ఉండేవారు. 1915 ఒట్టోమన్ రాజ్యం జర్మనీకు సపోర్ట్ చేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో దిగింది. 1919 ఒట్టోమన్ రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్ల చేతిలో ఓడిపోయింది. దీని తర్వాత జెరూసలం బ్రిటిషర్ల కంట్రోల్లో వచ్చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి యూదులు వెన్నుపోటు పొడిచారని జర్మనీకు నియంత్రణ హిట్లర్ యూదులను చంపడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే అప్పటి యూదులు తమకంటూ ఉండటానికి ఒక దేశం కావాలి, ఇలా ఎన్ని రోజులు వేరే వేరే దేశాలలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ అండ్ రిఫ్యూజీలుగా బ్రతకాలి అని అనుకున్నారు. అప్పటి ప్రజలు జియోనిజం అనే ఒక రెవల్యూషన్ను స్టార్ట్ చేశారు. ఈ రెవల్యూషన్ ఎజెండా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో రెఫ్యూజీలుగా బ్రతుకుతున్న యూదులందరూ ఒక్కటయ్యి తిరిగి జెరూసలంకు వెళ్ళిపోవాలి అనుకున్నారు. పదులు వందల్లో కాదు, లక్షల్లో యూదులు 1919 నుండి 1939 వరకు పాలస్తైన్లో ఉండే జెరూసలంకు వలస వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్ మైగ్రేషన్ ఆఫ్ ఇట్స్ టైం. జనరల్గా శాంతిపూర్వులైన పాలస్తైన్ ప్రజలు ఇంతమంది యూదులు సడన్గా తమ దేశానికి రావడంతో ఒక్కసారి షాక్ అయ్యారు. ఆబ్వియస్లీ ఎవరైనా ఇంతమంది ఒక్కసారి తమ దేశానికి వస్తే షాక్ అవుతారు. ఇట్స్ వెరీ కామన్. అట్ ద సేమ్ పాయింట్ అప్పట్లో యూదుల సిచ్యువేషన్ చాలా హీనంగా ఉండేది. యూరోప్లో యూదులు కనిపిస్తే చంపేవారు. జర్మనీలో అయితే యూత్ జాతి వారు ఎల్లో కలర్లో ఒక బ్యాచ్ వేసుకొని తిరగాలి. హోలోకాస్ట్ అనబడే టార్చర్ సెంటర్స్లో వేసి ఎంతోమంది యూదులను చంపేశారు.
ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లు భూమి పుట్టిన తర్వాతే మనుషులు మతాలు పుట్టాయి. స్లోగా యూదులు తాము పవిత్ర స్థలంగా నమ్మే జెరూసలం ప్రదేశానికి వలస వెళ్లడం స్టార్ట్ చేశారు. ఇక్కడే స్లోగా పాలస్తానియన్ ముస్లింలు యూదులపైన ద్వేషాన్ని పెంచుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జెరూసలం బ్రిటిష్ కంట్రోల్లో వచ్చింది. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు గొడవలన్నిటికీ డెఫినెట్గా ఎక్కడొక చోట బ్రిటిష్ రాజ్యం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పాలస్తైన్ ముస్లిమ్స్ అండ్ యూదుల మధ్య ఉన్న గొడవను ఆపడానికి బ్రిటిషర్లు ఒక సూపర్ ప్లాన్ తీసుకొని వస్తారు. ఆ ప్లాన్ ఎంత సూపర్బ్ అంటే ఈ ప్లాన్ వల్ల గొడవలు తగ్గలేదు, రివర్స్లో ఇంకా ఎక్కువయ్యాయి. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే పాలస్తైన్లో యూదుల కోసం ఒక సపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ముస్లిమ్స్ కోసం సపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం. ఇది డివైడ్ అండ్ రూల్ అని నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. జాతుల్ని డివైడ్ చేయడంతో అక్కడ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. జెరూసలం మాది అంటే మాది అని యూదులు ముస్లింస్లు కొట్టుకొచ్చారు. బ్రిటిష్ రాజ్యం షుగర్ వ్యాధి లాంటిది, షుగర్ వ్యాధికి మందు ఉన్నా ఈ వ్యాధి మనిషి శరీరంలోని పార్ట్స్ను డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ను స్లోగా నాశనం చేస్తుంది. ఈ వ్యాధి వల్ల జెనెటికల్గా కూడా వ్యాధి సోకిన మనిషి పిల్లలు వారి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. బ్రిటిష్ రాజ్యం కూడా అంతే. బ్రిటిష్ ఎక్కడెక్కడ పరిపాలించి వదిలేసిందో ఇప్పటికీ అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ పాకిస్తాన్. 1947 బ్రిటిష్ ఈ గొడవ సరిగా హ్యాండిల్ చేయలేక జెరూసలంను విడిచి వెళ్ళిపోయింది. ఈ ఇష్యూ యునైటెడ్ నేషన్స్ చేతిలో పడింది. యునైటెడ్ నేషన్స్ సభ్యులు జెరూసలంను పాలస్తైన్ లేదా ఇజ్రాయెల్లో కలపకుండా ఇంటర్నేషనల్ జోన్గా ప్రకటించారు. ఇంటర్నేషనల్ జోన్ అంటే ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఈదర్ ఇజ్రాయెల్ ఆర్ పాలస్తైన్. ఈ ప్రపోజల్ను ఇజ్రాయలీస్ యాక్సెప్ట్ చేశారు, కానీ పాలస్తానియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. 1948 యూదులు ఇజ్రాయెల్ అనే ఒక కొత్త దేశాన్ని ప్రకటించుకున్నారు. దీనికి వ్యతిరేకంగా అరబ్ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి వెస్ట్ జెరూసలంను ఆక్రమించింది. కానీ కంప్లీట్గా జెరూసలం ఇంకా ఎవ్వరి కంట్రోల్కు రాలేదు. 1980 ఇజ్రాయెల్ జెరూసలంను క్యాపిటల్ సిటీగా ప్రకటించింది, కానీ దీన్ని ప్రపంచ దేశాలు అండ్ యునైటెడ్ నేషన్స్ ఒప్పుకోలేదు. ఇక 1988 పాలస్తైన్ దేశం జెరూసలంను క్యాపిటల్ సిటీగా ప్రకటించింది. 1993 ఇజ్రాయెల్ అండ్ పాలస్తైన్ మధ్య ఆస్లో అగ్రిమెంట్ అనబడే ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. కానీ ఈ అగ్రిమెంట్లో జెరూసలం సిటీను కంప్లీట్గా పక్కన పెట్టారు. బికాస్ జెరూసలం ఒక పవిత్ర స్థలం, ఈ స్థలంలో చాలామంది రిలీజియస్ సెంటిమెంట్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. సో ఈ జెరూసలం టాపిక్ను ఎవ్వరు గెలకడానికి ధైర్యం చేయలేదు. జెరూసలం ఇజ్రాయెల్కు ఇస్తే పాలస్తైన్ అరబ్ దేశాలు యుద్ధం చేస్తారు. అట్ ద సేమ్ టైం జెరూసలంను పాలస్తైన్లో కలిపితే ఇజ్రాయెల్ యుద్ధానికి దిగుతుంది. ఇక 2018 అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జెరూసలంను ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ సిటీగా ప్రకటించాడు. యుఎస్ ఎంబసీను ఇజ్రాయెల్లోని తెల్ అవీవ్ నుండి జెరూసలంకు షిఫ్ట్ చేశాడు. వెంటనే ఈ డిసిషన్ను పాలస్తానియన్స్, అరబ్ దేశాలు అండ్ ప్రపంచంలోని చాలా దేశాలు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ May 2021 జెరూసలం సిటీ కోసం ఇజ్రాయెల్ దేశానికి, గాజా స్ట్రిప్లో హమాస్ అనబడే పాలస్తైన్ ప్రజలకు ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉన్నాయి. నా పర్సనల్ ఒపీనియన్లో వేరెవర్ దెర్ ఈజ్ రిలీజియస్ సెంటిమెంట్స్ ఇన్వాల్వ్డ్ దానికి సొల్యూషన్ రావడం చాలా కష్టం. సొల్యూషన్ వచ్చినా కూడా అది ఈదర్ ఇజ్రాయెల్కు అనుకూలంగానో లేదా పాలస్తైన్కు అనుకూలంగానో ఉంటుంది తప్ప రెండు దేశాలను సంతోషపరిచే విధంగా అయితే 100% ఉండదు. దిస్ వార్ ఈజ్ నెవర్ ఎండింగ్. దిస్ వార్ ఈజ్ ఫర్ లైఫ్. జై హింద్.